Hello, hi, welcome to my channel Pretty Paradise. Hello, Marandi Andru, Bounara, Nain Chalabonanu, Mirkuda Boundar and Korkunanu. So, we want to make a video intent office key, college key, easy a waistkill, simple makeup look, ni put me to share chescobotanu. So, video like Kilimudu, one channel ever subscribe check for the subscribe chescondi. Alaki, my friends and family members to share chescondi. Video ni like chedamadro as well much pokandi. So, click the bell icon so that you can get a video notification. If you want to see the video, please choose it. So, what is the policy? Let's get started. So, first, we have skin and moisturize. So, we have moisturize the skin naturally glowy. So, that we have to use makeup makeup. So, we have to use moisturizer. So, we have to use Vaseline Total Moisture. So, we moisturizer need to apply this. After that, 5 minutes or 2-3 minutes will be absorbed. So, అప్పుడు మన skin will be absorbed. So, that's why it will be glowy and my skin will be very. So, the skin will be moisture and my lips will be moisture. So, lips will moisturize and lip balm will. So, that it will cracks neat. అలానే ఇక్కడ ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత లిప్ బామ్ ని అప్లై చేసుకున్నాను. సో దాని తర్వాత మనం ఐబ్రోస్ ని ఫిల్ చేసుకోవాలి. సో మన ఫేస్ లో ఐస్ మాత్రం బాగా ఎలివేట్ అయ్యేలా చూసుకుంటే ఐస్ ఐబ్రోస్ మాక్సిమం మేకప్ అంతా మనకి ఇక్కడే తెలుస్తుందన్నమాట. ఈ రెండింటిని ఎలివేట్ చేసుకున్నామంటే చాలా నీట్ గా కనిపిస్తుంది మన ఫేస్. సో ఇక్కడ వచ్చేసి ఐబ్రోస్ ని ఇలా బ్రష్ చేస్తున్నానండి. సో ఈ బ్రషెస్ వచ్చేసి నార్మల్ గా మనకి ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటాయి. కొన్ని ఐబ్రో పెన్సిల్స్ కైతే బ్రషెస్ మనకి బ్యాక్ సైడ్ వస్తుంటాయి కదా. సో అలా అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా బ్రష్ తో చేయడం వల్ల మనకి యూస్ ఏంటంటే నేచురల్ లుక్ ఉంటుందన్నమాట, ఆర్టిఫిషియల్ లుక్ అనిపించదు. సో దీని తర్వాత నేను కాంపాక్ట్ ని యూస్ చేస్తున్నాను. జనరల్ గా మనం లూజ్ పౌడర్ నేను యూస్ చేసుకోవచ్చు, కానీ కాంపాక్ట్ ని యూస్ చేస్తే ఏమవుతుందంటే మన ఫేస్ పైన డాట్స్ అన్ని కవర్ అయ్యి బ్లాక్ హెడ్స్ గాని ఏమైనా ఉన్నా బ్లాక్నెస్ గాని ఏమైనా ఉన్నా కూడా నీట్ గా కవర్ అయిపోతుందన్నమాట. సో టోటల్ కవరేజ్ వల్ల స్కిన్ అంతా ఈవెన్ టోన్ లో కనిపిస్తుంది. సో అందుకే ఇక్కడ నేను కాంపాక్ట్ ని యూస్ చేస్తున్నాను. సో మీరు లూజ్ పౌడర్ యూస్ చేసుకోవాలనుకున్నా కూడా నో ప్రాబ్లం అండి. అంటే వైటిష్ గా ఉన్న పౌడర్స్ కాకుండా మన స్కిన్ కి సెట్ అయ్యే కలర్ లో ఉంటాయి కదా. సో లైక్ పాండ్ శాండల్వుడ్ టాల్క్ ఉంటుంది కదా, సో అదైతే కొంచెం బాగా సెట్ అవుతుందన్నమాట. సో దాన్ని కూడా రబ్ చేయకుండా నీట్ గా మనం డ్యాబ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి ఫేస్ వరకు. సో అలా చేయడం వల్ల నీట్ గా కవరేజ్ ఉంటుంది, అలాగే ఫేస్ అంతా మనకి ఈవెన్ టోన్ లో కనిపిస్తుంది. సో దట్ మనం ఏం క్రీమ్ రాయాల్సిన అవసరం లేకుండానే నీట్ గా ఎలివేట్ అవుతుందన్నమాట ఫేస్ అంతా. సో అలాగే ఫేస్ తో పాటు నెక్ అలాగే ఇయర్స్ ని కూడా కవర్ చేసుకోవాలండి. ఎప్పుడైనా మన ఫేస్ నెక్ ఇయర్స్ అంతా ఈక్వల్ గా ఉంటేనే మనం నీట్ గా కనిపిస్తుంది మనం వేసుకున్న మేకప్ అన్నమాట. సో అలా కాకుండా ఫేస్ ఒక కలర్ నెక్ ఒక కలర్ లో ఉంటే బాగోదు కదా, సో అందుకని. సో నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్ అన్నమాట. సో ఈ ఐలైనర్ కూడా చాలా నీట్గా సన్నగా అప్లై చేసుకోవాలండి. మనం ఎవ్రీడే లుక్ కాబట్టి ఇది ఎక్కువగా ఉంటే హెవీగా కనిపిస్తుంది అన్నమాట. సో అందుకే ఇలా ఒక లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో మాక్సిమం కాజల్ అలవాటు ఉన్న వాళ్ళు కాజల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. సో నాకు ఐలైనర్ అయితే సెట్ అవుతుంది అనిపిస్తుంది, సో అందుకనే. ఇక్కడ వచ్చేసి నేను రెనే ఫ్యాబ్ లిప్స్టిక్స్ మీకు 5-in-1 లిప్స్టిక్ షేర్ చేశాను కదా, సో దానిలో ఈ న్యూడ్ షేడ్స్లో ఉన్న ఈ పింకిష్ న్యూడ్ షేడ్ నేను చూస్ చేసుకున్నానండి. సో దీనివల్ల మనకి నార్మల్గా కనిపిస్తాయన్నమాట లిప్స్. అంటే నా లిప్స్కి ఈ కలర్ అయితే కొంచెం యాప్ట్గా అనిపించింది. సో మన లిప్స్టిక్ వేసినట్లుగా కాకుండా న్యాచురల్గా కనిపించాలంటే సో ఇలాంటి న్యూడ్ షేడ్స్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. సో అంతేనండి, ఇలా ఈజీగా మనం మేకప్ లుక్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.